భారత దేశంలో ఎన్నికల సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలు పెట్టుబడిదారులు అందరూ కలిసి వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నరేంద్ర మోడీని బీజేపీ నాయకత్వంలో అధికారంలో తీసుకురావడం జరిగింది। ఎవరైతే ఈ ఎన్నికలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ గెలుపుకి తోడ్పడ్డారో ఆ పారిశ్రామిక వేత్తల రుణం తీర్చుకోవడం కొరకు ఇవాల భూసేకరణ చట్టాన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నారు। గతంలో యూపీఏ ప్రభుత్వం వామపక్షాల మద్దతుతోటి ఏదైతే భూసే చట్టాన్ని తీసుకొచ్చారో దానిలో రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకోవడానికి వీల్లేదు। రైతులు ఇచ్చిన భూములకు కూడా మరి ఉన్న మార్కెట్ వాల్యూ కంటే 4 రెట్లు అధికంగా ఇయ్యాలి। భూము కోల్పోయినటువంటి వారికి ఉద్యోగాలు కల్పించాలి, ఆ పరిశ్రమల్లో వాళ్ళకి షేర్స్ ఇవ్వాలి అనే అనేక చట్టాలు ఉన్నాయి। అయితే ఇవాల పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండటం కొరకు ఈ భూసేకరణ చట్టాన్ని మార్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రైతులకు ఇష్టం లేకుండా ఈ ప్రభుత్వం భూములను రైతుల నుంచి లాక్కోవడం కొరకు భూసేకరణ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది। ఈ ఆర్డినెన్స్ రద్దు చేయాలని దేశంలో ఉన్న వామపక్ష పార్టీలు ఇతర రాజకీయ పార్టీలని పిలిపించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యసభలో ఎగవ సభలో వారికి మరి మెజారిటీ లేకపోయినా దొడ్డిదారునైనా సరే ఈ ఆర్డినెన్స్ ని పాస్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు। బ్రిటిషర్స్ పీరియడ్ నుంచి ఏఐటిసి నాయకత్వంలో కార్మిక వర్గం పోరాటం చేసి అనేక హక్కులు కార్మిక చట్టాలు సాధించుకుంది। ఈ కార్మిక చట్టాలను కూడా మార్చేసి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండేటట్టుగా మరి చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఇవాల నరేంద్ర మోడీ గారు ఇతర దేశాలు పోయి నిస్సిగ్గుగా చెప్తా ఉన్నాడు, దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న కార్మిక చట్టాలు మారుస్తున్నాం, భూసేకరణ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం, ఇక మీరందరూ వచ్చి పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళందరిని కూడా పిలుస్తూ ఉన్నాడు। అంటే ఇవాళ మన దేశాన్ని ఇతర దేశస్తులకి కుదవబెట్టడానికి అమ్మటానికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది। కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భూ ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వంలో జైల్ బరో కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఎన్ని వేల మందిని మీరు జైల్లో పెడతారు, ఎన్ని లక్షల మందిని జైల్లో పెడతారు, పెట్టండి। కాబట్టి ఈ భూసేకరణ చట్ట ఆర్డినెన్స్ రద్దు చేసే వరకు కార్మిక చట్టాల్లో మార్పు తీసుకొస్తే ఊరుకోనే సమస్యలపైన కార్మిక వర్గం ఇటు రైతాంగం కలిసి దానికి పోరాటాలు చేస్తుంది। ఇవాల దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఏఐటిసి నాయకుడిగా ఉన్న గురుదాస్ దాస్ గుప్తా గారు అన్ని కార్మిక సంఘాలను కలిపి ఇవాళ ఆఖరికి బీజేపీకి అనుబంధంగా ఉన్న బిఎంఎస్తో సహా అందరూ కూడా ఇవాళ ఈ కార్మిక చట్టాల్లో మార్పు తీసుకురావడానికి వీల్లేదని దేశవ్యాప్తంగా పోవడానికి సిద్ధమయ్యారు। అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిస్సగ్గుగా తనకి ఎవరైతే ఎన్నికల్లో గెలవడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టారో వాళ్ళకి అనుకూలంగా ఉండే పద్ధతుల్లో ఈ చట్టాల్లో మార్పు భూ ఆర్డర్ని తీసుకొస్తున్నాడు। దీనికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో ఇటు రైతులు కార్మికులు ఇటు విద్యార్థులు యువకులు అందరూ కూడా కలిసి మహిళలు కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అప్పటికి కూడా విరమించుకోకపోతే జరిగే పరిణామాలకి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం।